వ్యామి దేవుని స్వరము கனிகர பூர்ணுடா மனோஹர பிரேமக்கு நிலையுடா இயசையா கனிகர பூர்ணுடா மனோஹர பிரேமக்கு நிலையுடா நீவே சந்தோஷ ஞானமு சர்வ సంపదలకు ఆధారంமு నివేనా సంతోషగనము సర్వసంపదలూ ఆధారము ఏ పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా വലന വേദിയു ആസയേ പ്രേമചിതി നു രക്ഷി ചുടക്കു ഉന്നത ഭാഗ്യമൂവിടച്ചിതി വലന യേദിയു ആശുസയേ പ്രേമചിതി നു രക്ഷിഞ്ചുട ఉన్నత భాగ్యము విడచితివి సిలువమాను పై కార్చి కాచి రక్షించితి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే సివమానుపై రక్తము కాశ్వత కృప పొంది జీవితును ఇలా నీ కొరకే ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఐ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి ఒక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యమును విస్తరింపజేస్తుండగా నీ వాక్యము వెల్లడి అవుతుండగా వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి మీ దీవెనలు వర్షము వారి మీద ధారాళముగా కుమరించుమని నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించుమని నజ్జరేడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్లో ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ యొక్క నియమము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలని చదువుకుందాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు ఏస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయం మీద ఉంచుదురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఉంచుదురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఇక్కడ పౌలు రెండు నియమముల గురించి చెప్పుచున్నాడు మొట్టమొదటిది ఏసు క్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము రెండవది పాప మరణముల నియమము లేదా శారీరక నియమము యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అనగా ద గ్రేస్ ద పవర్ ఆఫ్ ద గ్రేస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి యేసు క్రీస్తు యొక్క రక్తము ఏసు క్రీస్తు యొక్క కృపను గూర్చి మనకు లేఖనము సెలవిస్తున్నది రెండవది పాప మరణముల నియమము లేదా శారీరక నియమము అనగా ఇది ద కండిషన్ ఆఫ్ ద లా అనగా ధర్మశాస్త్రము యొక్క నియమము ధర్మశాస్త్రము రాకమునిపే అబ్రహాము ఇస్సాకునకు సున్నతి చేశాడు అయితే అబ్రహాము ధర్మశాస్త్ర నియమమును బట్టి సున్నతి చేశాడా ధర్మ ధర్మశాస్త్ర సంబంధమైన నియమానికి విరోధముగా అతడు సున్నతి చేశాడా అని మనము చూచినప్పుడు ధర్మశాస్త్రము రాకమునిపే అబ్రహాము ఇస్సాకునకు సున్నతి చేశాడు ధర్మశాస్త్రము లేకమునిపే అబ్రహాము శాలేము రాజునకు తనకు వచ్చిన దానిలో పదివ వంతును చెల్లించినాడు దశమ భాగములను పుచ్చుకొను లేవి అప్పుడు అబ్రహాము గర్భములో ఉన్నాడు అయితే ధర్మశాస్త్రము రాకమునిపే అబ్రహాము పదే వంతును చెల్లించాడని మనం చూస్తున్నాం ఒక విధముగా చూస్తే దశమ భాగములను పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము గర్భములోనే ఉన్నాడు ఈ నియమము రాకమునిపే అబ్రహాము దశమ భాగమును చెల్లించినాడు ధర్మశాస్త్రం యొక్క నియమము ఏమి చేయుచున్నది ఎట్టనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాను ఏమి చేశాడు అంటే ధర్మశాస్త్రమును కొట్టివేశాడు రుణపత్రమును ఎత్తివేశాడు శిలువలో మనకు విడుదల కలిగించాడు శరీరమును అనుసరింపక అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లనే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాప మనకు శిక్ష విధించాడు ద గాడ్ పనిషడ్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు యొక్క శరీరము పాపమును మానవాళి పాపమునకు లోనైంది ఆయన మన కొరకు శాపగ్రాహి అయ్యాడు అనీతిమంతులైన మనను నీతిమంతుడుగా తీర్చుటకై నీతిమంతుడైన క్రీస్తు శిలువలో మరణించాడు లేదా చనిపోయాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ డైడ్ ఫర్ అస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డైడ్ ఫర్ మీ ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ జీజస్ అని పౌలు అంటున్నాడు గలత్ రెండు ఇరవైలో నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే అంటున్నాడు నో లాంగర్ ఐ ఆమ్ బట్ క్రైస్ట్ నేను కాదు ఈ సౌలు అనేవాడు చచ్చిపోయాడు సౌలు అనగా సింహము పౌలు అనగా గొర్రెపిల్ల అని అర్థం ఈ సౌలు అనేవాడు చనిపోయాడు నా శరీరమునందు మంచిదేది లేదు అని పౌలు సెలవిస్తున్నాడు ఓ వాట్ ప్రాజలింగ అయ్యో నేనంత దౌర్భాగ్యుడను నా శనమునకు లోనగు ఈ పాప మరణము నుండి నన్ను ఎవడు విడిపించును ఊ షెల్ టెలివర్ ఫ్రమ్ మీ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ద సిన్ ఈ పాప మరణము నుండి నన్ను ఎవడు విడిపించును బట్ ఐ థ్యాంక్స్ ఫర్ క్రైస్ట్ ఇప్పుడు క్రీస్తు వేస్తునందున్నవానికి ఏ శిక్షా విధి లేదు నవ్ ఊ షెల్ ఎడ్ ఇన్ జీజస్ ఇప్పుడు క్రీస్తు వేస్తునందు రెండవ కొరింత ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినములో దేవుని వాక్యం ఉంటున్నది ఇప్పుడు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును బికమ్ న్యూ ఆల్ థింగ్స్ ఆర్ అవే బట్ ఎవ్రీథింగ్ బికమ్ న్యూ ఇప్పుడు పాతవి గతించను సమస్తము క్రొత్తవాయిను ఏసు రక్తము ద్వారా ప్రశస్తమైన జీవితము ఏసు రక్తము ద్వారా ప్రశస్తమైన విడుదల నీ రోగము నీ రుగ్మత నీ యొక్క శాపము నీ పాపము ఎవర్ కర్స్ అండ్ ఎవర్ సిన్ అండ్ ఎవర్ డిసీజ్ ఈజ్ హీల్డ్ బై త్రూ ద బ్లడ్ ఆఫ్ జీజస్ యేసు రక్తము వలన ప్రశస్తమవుతాయి అవుతాయి బ్లడ్ సెల్ఫ్ ప్యూరిఫై ఫర్ అస్ ఆయన రక్తము మళ్ళను పవిత్రులుగా చేస్తుంది మొదటి యోగాను ఒకటి ఏడులో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారమని చెప్పుకుని నీడల మనలో సత్యం ఉండదు మరియు మనము ఆయనను అబద్ధీకృగా చేయదము అయితే మన పాపములను మనము ఒప్పుకునే నెడల ఇఫ్ వీ కాన్ఫేజ్ అవర్ సేన్స్ ఈ అండ్ రైట్ ఆయన నీతి సత్యవంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా ఈ షెల్ ప్యూరిఫై ఫర్ అస్ ఈ షెల్ బై ద బ్లడ్ ఆఫ్ రక్తం యొక్క ప్రోక్షణ మనను నీతి చేస్తుంది ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సెల్ఫ్ కాన్షియస్ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనను పాప మరణముల నియమము నుండి విడిపిస్తుందని పౌలు సెలవిస్తూ ఉన్నాడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు నుంచుదురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ద కార్నల్ మైండ్ ఈజ్ డెత్ ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్ శరీర సంబంధమైన మనుషులు ద ప్లేషియస్ మ్యాన్ వాస్ సెట్ దేర్ మైండ్ అపాన్ ద ద థింగ్స్ శరీర సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన విషయముల మీద మనసు ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు శరీరానుసారమైన మనసు మరణము ద కార్నల్ మైండ్ ఈజ్ డెత్ బట్ ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ లైఫ్ అండ్ ద పీస్ అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది ద కార్నల్ మైండ్ ఈజ్ ఎగనెస్ట్ ఫర్ గాడ్ గలతి మూడు ఆరులో మనము ఆత్మచేత శారీరక క్రియలను చంపివేయండి అంటూ ఉన్నాడు దేవుని ఆత్మచేత శారీరక క్రియలను మనము చంపివేయవలసి ఉన్నది శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది ఇట్ ఈస్ అగనెస్ట్ ఫర్ గాడ్ ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అందుకనే ఉన్నాడు మేము మీకు సువార్తను ప్రకటించిన తరువాత మేము ప్రష్టుల మగుదు మమ్మును మేము నలుగగొట్టుకొనిచున్నాము దిన మెల్ల వదకు సిద్ధపడిన గొర్రెలమని ఎంచబడుచున్నాము మా యొక్క బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నప్పటికీ మహాంతరంగ పురుషుడు దినదినము నూతన ఉన్నాడు దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మతో నీవు నింపబడినప్పుడు వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ వెన్ దావర్ ఈస్ బిగినింగ్ ఇన్ టు యూ దేవుని ఆత్మ నిన్ను నడిపించుచున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను దర్శించుచున్నప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడగలవు అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు వెన్ ద హోలీ స్పిరిట్ షెల్ బి కమ్ వెన్ డైనమో ఈస్ కమ్ అని మరి ఒక ట్రాన్స్లేషన్లో వ్రాయబడింది డైనమో అనగా పూర్వము చూడండి సైకిళ్లకు ఒక లైట్ బిగించేవారు ఆ లైటు వెలగడానికి వెనక చక్రం మీద ఒక గుబ్బ ఉండేది ఎప్పుడైతే ఈ బటన్ వేసినప్పుడు ఆ గుబ్బ టైర్ మీద పడుతుందో ఆ రాపిడికి ఈ వైర్ ద్వారా ఎదర ఉన్న ఆ యంత్రం యొక్క లైటు వెలిగించబడుతుంది చీకటి వెలుగుగా మారుతుంది ప్రకాశిస్తుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుతావు విల్ బి డైనమో నువ్వు వెలుగుతావు ప్రకాశిస్తావు అప్పుడు నీ జీవితము మారిపోతుంది నీవు బయలువెళ్ళి యూదయా సమరయ గలలయ బూదిగంతముల వరకు నువ్వు సాక్షివై ఉంటావు అని లేఖన వర్షాలు ఇస్తుంది వెన్ ఈస్ కమ్ ఆయన వచ్చినప్పుడు పావురము వలే యేసు మీదకి దిగి వచ్చను యేసు బాప్తీసం పొంది వర్ధ నదిలో ఆయన బయటికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురమువలే ఆయన మీదకి దిగి వచ్చుట అందరూ చూచినారు శరీరాకారముతో పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పావురము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది పరిశుద్ధాత్మ యొక్క సింబల్స్ తొమ్మిది ఉన్నాయి తర్వాత మనం వాటిని గురించి ధ్యానించుకుందాం అయితే కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరడు కార్నల్ పీపుల్ షెల్ నాట్ సాటిస్ఫై టు గాడ్ శరీరానుసారులు శరీరానుసారులే దేవుని సేవించుచున్నవాడు మనము దేవుని ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో వై వర్షిప్ టు గాడ్ ఇన్ ద స్పిరిట్ ఇన్ ద ట్రూత్ ఆత్మతో సత్యముతో మనము దేవుని ఆరాధన చేయవలసి ఎప్పుడైతే మనలో ఉండదో మనము పాప మునకులోనైన వారు మనము లోనైన వారు సత్యమే దేవుని నియమము సత్యమే దేవుని ఆత్మ సత్యమే దేవుని యొక్క వాక్యము సత్యమే దేవుని యొక్క అగ్ని సత్యమే దేవుని యొక్క నీరు నీరు ద్వారా రక్తము ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మనను పరిశుద్ధపరచుచున్నాడు క్లెన్సాడ్ ఫర్ హస్ త్రూ హీస్ బ్లడ్ అండ్ వాటర్ అండ్ స్పిరిట్ మన శరీరము మనసు ఆత్మను పరిశుద్ధపరిచేవాడు దేవుని ఆత్మ పరిశుద్ధపరిచేవాడు యేస్సు రక్తము పరిశుద్ధపరిచేవాడు దేవుని యొక్క జలము ఈ జలం అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఈ జలం అనేది ఆత్మకు సాదృశ్యంగా ఉంది ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభాము గలవారు దేవుని నేరడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభాము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు స్పిరిట్ ఆఫ్ గాడ్ బై ఇన్ యూ యు స్పిరి ద కార్నల్ మైండ్ నీవు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవైతే నీవు శరీరంగా ప్రవర్తించుటకు శరీర అనుసారమైన మనుష్యుడవు కావు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి నువ్వు ఆత్మానుసారమైన మనుష్యుడవు ప్రకృతి సంబంధమైన మనుషులుగా జీవించుటకు మనము ప్రకృతి సంబంధము కాదు మనము సాతాను సంబంధము కాదు మనము దేవుని సంబంధులము దేవుని సంబంధి ఆత్మ విషయములనే పలుకును ఆత్మను గుర్చి మాట్లాడును పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించు పరిశుద్ధాత్మ చేత నింపబడి స్వస్థపరిచే వరమును కలిగి ఉండు మొదటి కొరింత తొమ్మిదవ అధ్యాయంలో ఆత్మ యొక్క వరముల గురించి వ్రాయబడింది వాటిని కృపావరములు ద గిఫ్ట్స్ ఆఫ్ ద గ్రేస్ తొమ్మిది కృపావరములు అలాగే గలతి ఐదవ అధ్యాయంలో ద స్పిరిచువల్ ఫ్రూట్స్ ఆత్మఫలములు ఆత్మఫలములు ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము సాత్వికము ఆశయానికరము ఇవి కూడా తొమ్మిది కృపావరములు తొమ్మిది ఆత్మఫలములు తొమ్మిది ఈ ఆత్మయే వాటిని మనకు అనుగ్రహించుచున్నాడని రెండు సందర్భాల్లో కూడా పౌలు వ్రాస్తూ ఉన్నాడు ఈ ఆత్మ చేతనే మనము నడిపించబడవలసి ఉంది పదకొండవ వచనములో ఎవడైనను దేవుని ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు ఎందరూ దేవుని చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులయ్యుందరని పద్నాలుగో వచ్చినంలో మనం చూస్తున్నాం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందరు వాట్ ఇన్ ద స్పిరిట్ ఆత్మ ద్వారా నడిపించబడట నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని వ్రాయబడింది వాజ్ వాక్ విత్ గాడ్ వాక్ బై ద స్పిరిట్ హానోకు దేవునితో కూడా నడిచాడు హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరములు దేవునితో కూడా నడిచెను అని ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవలో ఈయన క్వాస్ వాక్ విత్ గాడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మూడు వందల అరవై ఐదు సంవత్సరంలో అతడు దేవునితో కూడా నడిచినాడు హేనక్ వాజ్ ప్లీజ్ విత్ గాడ్ ఆ నోకు దేవునికి శ్రేయుడు కనుక ఒక దినమన్న దేవుడు అన్నాడు ఆ నోకు వచ్చేస్తావా అన్నాడు ఆ అన్నాడు వచ్చేస్తాను ప్రభు హానోకు మరణము చూడకయే దేవునితో కూడా వెళ్ళిపోయాడు అలాగే ఏలియా మరణము చూడకయే దేవునితో కూడా పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి ఫిలిప్పును దేవుని ఆత్మ ఆవరించినప్పుడు అతడు గాజా కోటముగా పరిగెత్తుకొని వెళ్ళి అతడు నపంసకుడైన ఇథియోపియా దేశపురాణి పురాణేన కందాకే క్రింద మంత్రి ధనాగార మంత్రుడి మీద కోశాధికారి అయిన నపూంసకుడిని అతడు కలుసుకొని రథం ఎక్కాడు అప్పుడు అతడు యష్యా గ్రంథమును చదువుతున్నాడు బొచ్చరించు కత్తిరించు అని ఎదుట గొర్రెప్పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను అతడు మౌనముగా ఉండెను అతడి జీవము భూమి మీద నుండి కొట్టివేయబడును అనే లేఖనము చదువుతున్నప్పుడు అప్పుడు ఫిలిప్ అంటున్నాడు నపంసకునితో నీవు చదువుచున్నదేమో గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు ఎవరైనా నాకు తురావ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అప్పుడు అతడు యేసు క్రీస్తుని కూర్చిన లేఖనమును అతనితో చెప్పి వారు నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు అతడును ఆ నపంసగుడు ఇదిగో ఇదిగో నీళ్లు నాకు బాబ్ తీసిమిచ్చుటకు ఆటంకమేమి అని చెప్పినప్పుడు ఇద్దరును ఆ నీళ్లలోనికి దిగి ఫిలిప్పు నపుంసనకి బాబ్ తీసుమిచ్చినాడు అతడు వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఫిలిప్పు ఆ జ్యోతులో కనబడినాడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన దైవ జనుల గురించి మనము నేర్చుకుంటున్నాం పౌలు పేతురు యోగానులు వారు రోగుల మీద చేతి గుడలుంచినప్పుడు వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి నడికట్లు తగిలినప్పుడు వారు నీడ పడినప్పుడు అనేకం ఆ నీడలో స్వస్థత పొందారని మనం చూస్తున్నాం వారిని గూర్చి లేఖనం చెప్పుతున్నది వీరు క్రీస్తుతో కూడా నడిచిన వారు దే ఆర్ వాక్ విత్ జీజస్ యేసుతో కూడా నడిచిన వారు భూలోకమును తల క్రిందులు చేయవారు నేడు ఇక్కడికి వచ్చి ఉన్నారు మనకున్న సాక్ష్యం ఏమిటి మనము ప్రార్థన చేసినప్పుడు అక్కడ పరిస్థితులను దేవుడు మార్చవలసి ఉంది దైవజనులు ప్రార్థన చేస్తే దేవుని బిడలు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులను దేవుడు మార్చవలసి ఉంది ప్రార్థన చేసుకున్నాం మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాలను దీవించి వినుచున్న వారందరిలో ఆసక్తిని కలిగించి ఆశీర్వాదములను ధారాళముగా కుమ్మరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని దీవించండి ఆంధ్రదేశంలో ఈ కార్యక్రమాన్ని విస్తరింపచేయండి నూతనాత్మలను రక్షించండి మహిమాఘనతా ప్రభావాలను మీరే పొందవలసిందిగా అనేకులను ముట్టి స్వస్థపరచవలసిందిగా నజరడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి ఈ మనములను అడిగినేముతో వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది క్రియలకు నిరంతరం నాశనం నాశనం ఏసునామునికే సంపూర్ణ జయం జయం కలుగుడుగాక ఆ మేన్ ఆమెన్ మే గాడ్లెస్